నేను జి తిరుపతి ఎస్ఏ సోషల్ జిహెచ్ఎస్ టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పిల్లలు ఈరోజు మనం 10వ తరగతిలోని 1వ పాఠమైన భారతదేశం భౌగోళిక స్వరూపాల లెసన్ గురించి చెప్పుకుందాం లెసన్ చెప్పబోయే ముందు మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి రన్నింగ్ నోట్స్ ని కూడా ప్రిపేర్ చేసుకోగలరు ముందుగా మనం ఈ పాఠం యొక్క అభ్యాసన ఫలితాలను చూసుకుందాం భారతదేశ భౌగోళిక స్వరూపాలు అభ్యసన ఫలితాలు ఫస్ట్ వన్ భారతదేశం ఉపఖండంగా ఎందుకు పిలువబడుతుందో తెలుసుకుంటారు రెండోది భారతదేశ శీతోష్ణ స్థితి జీవవైవిధ్యం నదులు నీటి వనరుల గురించి తెలుసుకుంటారు మూడోది భారతదేశ భూభాగ ఉనికిని గురించి తెలుసుకుంటారు నాలుగోది భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశం గురించి తెలుసుకుంటారు ఐదవది భారతదేశ భూగర్భ నేపథ్యం గురించి తెలుసుకుంటారు ఆరవది భారతదేశ ఆరు ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుంటారు పిల్లలు మీ అందరికీ తెలుసు కొన్ని దేశాల కలయికే ఖండాలు అని అలా మన భారతదేశం ఆసియా ఖండంలో ఉన్నది భారతదేశం అనేక భూస్వరూపాల కలయిక అలా మన భారతదేశంలో పర్వతాలు ఎడారులు పీఠభూములు తీర మైదానాలు అలా అనేక భూస్వరూపాలతో కూడి మన భారతదేశం ఉంది అలాగే మన భారతదేశంలో అనేక రకాల వాతావరణ మండలాలు ఉండడం వల్ల అనేక రకాల పంటలు పండుతాయి అనేక రకాల వృక్ష జంతు జాతి వైవిధ్యం కూడా మన భారతదేశంలో ఉంది మన భారతదేశంలో పొడవైన తీరరేఖ ఉండడం అది మహాసముద్రాలని ఆనుకొని ఉండడం వలన ఎంతో మంది మత్స్యకారులకు మరియు అనేక వ్యాపార మార్గాలకు కూడా దోహదం చేస్తుంది పిల్లలు ఇప్పుడు మనం భారతదేశం యొక్క భూభాగ ఉనికి గురించి తెలుసుకుందాం ఇది మన భారతదేశ మ్యాప్ ఈ మ్యాప్ మీరు టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 3 లో గమనించవచ్చు చూడండి పిల్లలు ఇక్కడ మన భారతదేశము అక్షాంశాలు రేఖాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య అదే విధంగా 68 డిగ్రీల 7 నిమిషాల 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది అలాగే ఉత్తర దక్షిణ అక్షాంశ రేఖాంశాల పరంగా కన్యాకుమారి ఉత్తరాన హిమాలయాలతో ఉంది అలాగే మన భారతదేశం యొక్క ఎల్లని చూసుకుంటే తూర్పున బంగాళాఖాతం దక్షిణం హిందూ మహాసముద్రం పశ్చిమం అరేబియా మహాసముద్రం ఈశాన్యంలో చైనా మయన్మార్ వాయవ్యంలో పాకిస్తాన్ తోటి సరిహద్దులతో ఉంది అలాగే మన భారతదేశం యొక్క పొడవుని చూసుకుంటే ఉత్తర దక్షిణాల పరంగా 3214 కిలోమీటర్ల పొడవుతోటి అలాగే తూర్పు పడమరాలుగా 2933 కిలోమీటర్ల పొడవుని విస్తరించి ఉంది అలాగే మన భారతదేశం యొక్క మధ్య నుంచి కర్కట రేఖ వెళ్తుంది ఇది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది అది మిజోరాం త్రిపుర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ పిల్లలు మనకి భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యోదయం పొందే రాష్ట్రం ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అంటే తరువాత 2 గంటల ఆలస్యంగా మనకి గుజరాత్లో సూర్యోదయం అవుతుంది మరి ఈ తేడా
పడుతుంది అలా పడమర నుంచి తూర్పుకు తిరిగినప్పుడు 4 నిమిషాలు పెరుగుతుంది తూర్పు నుంచి పడమరకు తిరిగినప్పుడు 4 నిమిషాలు తగ్గుతుంది మరి ఈ టాపిక్ ని మీరు ఇంతకు ముందు ఎక్కడ చూసారు 9వ తరగతిలో నేర్చుకున్నారు 9వ తరగతిలో మీకు కాలమండలాలు ఉన్నాయి కదా ఫస్ట్ లెసన్ లో కాలమండలాలు चूसर कदा मन की मत इंडला इकड़ शास्त्रवे मन की रेखांशं नीचे इंकोक रेखांश की रेखांश की भूमि प्रयाणच नागरू मरी देश मध्य प्रपंचाल मध्य रेखांश स्थाक समय तेड़ उम्मीदों वाल गंदरगोल परस्थित एरपड़े परस्थि उदाबी शास्त्रवेसर आया देश वे प्राणिक रेखांशा आ देश कल प्राणिक रेखांश का दी अला मन भारत देश कल प्राणिक रेखांशे एन भाई रर डिग्री तूर्प रेखांशा तीसम जो मरी प्रपंचपर कल प्राणिक रेखांशी अंटे लंदन नीचे ग्रीनविच अने प्लेस लंदन नीचे 0 डिग्री रेखांशं वेल्तुंदी दीन्नि एमंटुन्नाम मनं जीएमटी अंटुन्नाम ग्रीनविच मीन टाइम मन 82.5 डिग्री तूर्पु रेखांशं एमंटुन्नाम आईएसटी अंटुन्नाम अंटे इंडियन स्टैंडर्ड टाइम ग्रीनविच मीन टाइम कंटे मन भारत देश यॉक्क 82.5 डिग्री तूर्पु रेखांशं ईएसटी 5.5 गंटल मुंदु उंटुंदी 5.5 गंटल मुंदु उंटुंदी कालमंडलाल गुरिंचि मीरु 9वा तरगतिलो आल्रेडी नेर्चुकुन्नारु मरी 82.5 डिग्री तूर्पु रेखांशमु मन भारत देशंलो मुख्य नगरालैन अलहाबाद काकिनाड वद्द प्रवेशं पोंदुतुंदी ఇప్పుడు మనం భారతదేశపు ఎల్లలని గురించి చూసుకుంటే భారతదేశపు ఎల్లలేవి తూర్పున బంగాళాఖాత దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా సముద్రం ఈశాన్యంలో చైనా మయన్మార్ వాయువ్యంలో పాకిస్తాన్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశం గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు భారతదేశ కర్కట రేఖ గురించి కూడా మనం తెలుసుకుందాం దేశం మధ్యగా కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది మరి భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటాం భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకంటాం భారతదేశం విశాలమైన దేశం భారతదేశంలో 3.28 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తోటి ఇంత 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తోటి ప్రపంచ దేశాలలో 7వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉంది అలాగే జనాభా పరంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాని కలిగి ఉంది చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది అలాగే మన భారతదేశంలో అనేక వాతావరణ మండలాలు ఉండడం అనేక రకాల పంటలు పండడం అలాగే అనేక వృక్ష జంతుజాలాలు జీవ వైవిధ్యం తోటి కూడి ఉంది అలాగే మన భారతదేశం అనేక మతాలకు పుట్టినిల్లు అనేక సాంప్రదాయాల సంస్కృతుల్ని మన భారతదేశం వారు పాటిస్తున్నారు ఇంతటి జీవ వైవిధ్యం ఉండడం వల్ల भारत देशा मन उपखंडम प्रपंच परंग खंडाई समुद्राई इंत एन खंडाई वीटी तेजे तुम तरगति आलरे तुम तरगति बुक् पेज नंबर 6 चूँगी मन की खंड चल सिद्धांत इधर टापिक
నేర్చుకోబోయే ముందు ఈ టాపిక్ ని ఒకసారి మీరు చూసుకోవాలి ఇప్పుడు మనం భారతదేశం యొక్క భూగర్భ నేపథ్యం గురించి తెలుసుకుందాం మనం భారతదేశం యొక్క భూగర్భ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం 20వ శతాబ్దపు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఈయన జర్మనీ శాస్త్రవేత్త ఇతను ఏం చెప్పారు మనకి ఖండ చలన సిద్ధాంతం గురించి చెప్పారు ఖండ చలన సిద్ధాంతం ఇతని పేరు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవాలంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతం మనకి మొదటగా భూమి ఖండమంతా ఒకే ఖండం ఉండేది సంగీతమై ఒకే ఒక ఖండంగా ఉండేది ఈ ప్రాంతమంతా ఒకే ఒక ఖండం దాన్నే మనం పేంజియా అంటాం పేంజియా ఖండం ఇదంతా పేంజియా ఖండం ఈ చుట్టూరా కూడా సముద్రం ఆవరించి ఉంది ఆ సముద్రాన్నే పెంతాల్సా మహా సముద్రం అంటాం పెంతాల్సా మహా సముద్రం మధ్యలో టెటిస్ మహా సముద్రం ఉంది టెటిస్ మహా సముద్రం ఈ టెటిస్ మహా సముద్రానికి అంగారా భూమి ఉత్తరంగా అంగారా భూమి ఉంది ఈ అంగారా భూమినే లారెన్సియా అని కూడా అంటారు టెటిస్ మహా సముద్రానికి దక్షిణంగా గోండ్వానా భూమి ఉంది గోండ్వానా భూమి చూసారు కదా ఇది మొట్టమొదటిగా మనకి ఉన్న ప్రాంతం మొట్టమొదటిగా ఒకే ఒక ఖండం ఉండేది దాన్ని పేంజియా అంటున్నాం మొత్తం చుట్టూ సముద్రం ఆవరించి ఉంది అది పెంతాల్సా మహా సముద్రం ఇక్కడ టెటిస్ మహా సముద్రం మధ్యలో ఉండేది టెటిస్ మహా సముద్రానికి ఉత్తరాన అంగారా భూమి ఉంది దాన్ని లారెన్సియా అంటున్నాం టెటిస్ మహా సముద్రానికి దక్షిణంగా గోండ్వానా భూభాగం ఉంది దాన్ని మనం గోండ్వానా భూభాగం అంటాం ఇది 220 మిలియన్ సంవత్సరాల క్రిందట తర్వాత ఈ ఖండంలో చలనాలు మొదలయ్యాయి చలనాలు మొదలయ్యి ఏమైంది ఇది వివిధ ఖండాలుగా విడిపోయింది చూసారు కదా వివిధ ఖండాలుగా విడిపోవడం జరిగింది మన ఇండియా ఎక్కడ ఉంది ఇక్కడ ఏ భాగంలో మన ఇండియా గోండ్వానా భాగంలో గోండ్వానా భాగంలో నుంచి విడివడి వాయువ్య దిశగా వెళ్తూ వచ్చింది ఇక్కడ మనం భారతదేశంలో వివిధ భూస్వరూపాలు ఏర్పడడానికి కారణాలు తెలుసుకుంటున్నాం భారతదేశం వివిధ భూస్వరూపాలు ఏర్పడడానికి కారణాలు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గోండ్వానా భూభాగము భారతదేశపు భూభాగపు నేలలు ఈ గోండ్వానా భూభాగం నుంచి మన భారతదేశం ఎలా విడిపోయింది మన భారతదేశంలో భూభాగ నేలలు ఎలా ఏర్పడ్డాయి అని మనం ఒకసారి గమనిస్తే గోండ్వానా భూభాగంలో రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూచలనాలు ఏర్పడి అక్కడ మేట వేయడం నేల కోతకి గురి కావడం అలాంటి ప్రక్రియల వల్ల మన భారతదేశం గోండ్వానా భూభాగం నుంచి వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వెళ్ళింది భారతదేశం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వెళ్ళి ఏ భాగంలోకి వెళ్ళింది ఆంగారా భూభాగంలోకి వెళ్ళి యురేషియా ఫలకాన్ని గట్టిగా ఢీకొంది యురేషియా ఫలకాన్ని గట్టిగా ఢీకొనడం వల్ల అక్కడ యురేషియా భూభాగము మడతలు పడే ప్రక్రియ ద్వారా పైకి నెట్టివేయబడింది ఈ మడతలు పడే ప్రక్రియ ద్వారానే పర్వతాలు ఏర్పడ్డాయి అలా ఏర్పడిన పర్వతాలే మనకి హిమాలయాలు అలా మనకి ముడత పర్వతాలు అన్నాము మడతలు పడే ప్రక్రియ ద్వారా మనకి హిమాలయాలు ఏర్పడ్డాయి ఇక్కడ భారతదేశం వాయువ్య దిశగా వెళ్ళి యురేషియా ఫలకాన్ని ఢీకొనడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి ఇక్కడ భారతదేశపు ఉత్తర అంచులు ఏమయ్యాయి పగిలిపోయాయి ఉత్తరపు అంచులు పగిలిపోవడం ద్వారా ఇక్కడ పెద్ద లోయ ఏర్పడ్డది పెద్ద గోతి ఏర్పడ్డది ఈ గోతి క్రమేణా ఏమైంది అంటే గోతి
मन की हिमालय नदी मरी द्वीपकल्प नदी मट्टी द्वारा आलोय मेट वेयबड़ी अला एर्पड़िंदे उत्तर महत्तर मैदान अदे मन गंगा सिंधु मैदान अला मन भारत देश नेललु पर्वतालनेवी एर्पड़न जरिगिंदि पिल्ललु अर्थमैंदि कदा ऑर्फर बिजनेस खंडचलन सिद्धांतं द्वारा मन भारत देश नेललु एला एर्पड्डायो इप्पुडु ఈ టాపిక్ అంతా మనం నేర్చుకున్నాం కదా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు వర్క్ షీట్ లో ఇక్కడ వర్క్ షీట్ ఉంది ఈ వర్క్ షీట్ లోని క్వశ్చన్స్ ని జవాబులు రాసి నోట్ చేసుకొని జవాబులు రాసి మీ మీ ఉపాధ్యాయులకి చూపించగలరు క్వశ్చన్స్ ని నోట్ చేసుకోండి పిల్లలు మొదటిది భారతదేశ ఉనికిని తెలుపండి రెండోది भारत देश एल्लालु एवी मूडोदी भारत देश कर्कट रेख ये राष्ट्राल गुंडा प्रवेशिस्तुंदी नालुगोदी पश्चिमान उन्न गुजरात लो कंटे अरुणाचल प्रदेश लो सूर्योदय रेंडु गंटलु मुंदु अवुतुंदी कानी गडियारालु ओके समयानी चूपिस्तायी एंदुकनी ऐदोदी भारत देश उपखंडंगा एंदुकु पिलुवबडुतुंदी आरोदी भारत देश भूगर्भ नेपथ्यम गुरिंची तेलपंडि वीटन्निटि गुरिंची मनं इप्पुडे चर्चिंचुकुन्नां काबट्टि मीरु ईजीगा जवाबुलनि रायोच्चु पिल्ललु मनं पार्ट 2 लो मनकि आरु मुख्यमैन भौगोलिक स्वरूपाल गुरिंची पार्ट 2 लो विपुलंगा चर्चिद्दां थैंक यू।